వేషాలు మార్చేటి మోసగాళ్ళందర్ని కనిపెట్టడం కష్టమవుతుందయ్యా, కనిపెట్టడం కష్టమవుతుందయ్యా. నమ్మాలిరా బాబు నమ్మాలిరా, గురుడు చెప్పిన మాట నమ్మాలిరా, నమ్మాలిరా బాబు నమ్మాలిరా, గురుడు చెప్పిన మాట నమ్మాలిరా, గురుడు చెప్పిన మాట నమ్మాలిరా. అప్పన్న తన మన అందరికి దండాలన్న. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. నాకు 100 feet 100 meters. అంటే ఓ సాలుతో కథం చేసుకుంటుందా? అది రాయలసరి రాత్రికి అందరికి దండాలన్న. అల్లరి సమవు
అవుతుంది, ఊరు నీతవుతుంది, దేశమే కల్లోలమవుతుందయ్యా, దేశమే కల్లోలమవుతుందయ్యా. దేశాలు మార్చేటి మోసగాళ్ళందరిని కని పెట్టడం కష్టం అవుతుందయ్యా, కని పెట్టడం కష్టం అవుతుందయ్యా. నమ్మాలిరా బాబు నమ్మాలిరా, గురుడు చెప్పిన మాట నమ్మాలిరా. ఏం పాట ఇది? తందరికి జనాలన్నా ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్. లలిత కళలు లలిత కళలు చూడక డైరెక్టర్ గోపాల్ గారు రండి. అయినా మన మన కాన్షియస్లో గొప్ప హీరో వీరైతే నన్ను యాక్టర్ అంటవా? యాక్టర్ యాక్టింగ్ చేయడానికి రాదు. ఈ పాట చూసిందంటే ఈయన మంచిగా మారాల్సి కూడా ఆ పాటలు ఏం చెప్పి చెప్పాలి. నిజం కళ్ళు తాగిన సరే చెప్పాలి. ఇంకోటి బోరి సార్ తోపుడు సార్ తొందర ఫాస్ట్ కోట ఇప్పుడు ఇద్దరు కలిసి సినిమా తీయండి. తప్పకుండా మీ నోటు పాటు కానీ కాదు 10 ఎకరాలు అమ్ముతాడు ఎట్లయినా. మహేష్ బాబుని పెట్టి ఎన్నిసార్లు చెప్పినా సినిమా తీసుకోవాలి.
కేపి అన్న. ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థాంక్యూ మేడం. హ్యాపీ అన్న, థాంక్యూ సో మచ్. నాకు అదృష్టం కృష్ణ గారు ఇంటికి వచ్చినప్పుడు కాజాబాయి ఉండే సార్, ఇంటికి వచ్చిన కేపీ అన్న చాలా థ్యాంక్ యూ ఈరోజు ఇన్వైట్ చేసినందుకు, అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. లాస్ట్ టైం కూడా కేపీ అన్న సాంగ్ లాంచ్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు జర్నలిస్ట్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకున్నాను, ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్, సమాజానికి ఏది చేర్చాలో అది చేరుస్తారు కాబట్టి. మాకు కూడా మీ సపోర్ట్ ఫస్ట్ నుంచి గత 4-5 ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను, మీరు ఇలాగే సమాజానికి సేవ చేయాలని. అండ్ కేపీ అన్నతో మా ర్యాపో చాలా బాగుంటుంది, అన్నని అన్న అన్న అని పిలిచినప్పుడల్లో ఒక సంతోషం అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని, షాద్నగర్కి ఇలాగే బాగా కష్టపడి బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మా గురువు గారు చదువు చెప్పిన గురువు గారు మాకు చిన్నప్పుడు మాకు సలహాలు ఇచ్చే గురువు శిష్యులు ఆయన శిష్యుడు ఎంత ఎత్తుకెళ్ళి కళ్ళు సాగుతున్నాడు అంటే ఫస్ట్ రోడ్ రాసిండు ఎజెండా ఎజెండా స్టార్ట్ అయిపోయింది అన్ని బాలు బాలు దా బాలు బాలు సారీ కెమెరా మీద డిపి కెమెరా బాగా మీ ఇంటర్వ్యూ చేశారు అందరు ఇంటర్వ్యూ కంప్లీట్ జయబేర్ ఇంటర్వ్యూస్ అన్ని ఇప్పుడు పోయి ఆయన ఇంటర్వ్యూ చేయించారు అమ్మా మా జయమే నడుస్తుంటది ఇక అవును కదా ఒక నిమిషం అట్లే మైకి సమాజ సేవ చేసి ఆయన జన్మదినం జరుపుకుంటూ అదే విధంగా ఈరోజు ఒక కవర్ సాంగ్ చేయడం చాలా సంతోషం. అదే విధంగా దాని గురించి అన్న మెయిన్ ఏంటంటే వాస్తవాన్ని కూడా ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేపీ అన్నకు మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా ఇన్ని రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఎవరికైనా హాస్పిటల్ కావడం కానీ, ఎవరైనా నిరుపేదలు ఎవరైనా ఉంటే చదువుకోవడానికి కానీ ఎంతో కార్యక్రమాలు ఎంతో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రెస్ విషయానికి వస్తే షాద్నగర్ నియోజకవర్గంలోనే ప్రతి ఒక్కరిని చిన్న కింది స్థాయి నుంచి ఈరోజు వరకు షాద్నగర్లో ప్రతి ఒక్కరిని గుర్తుపడుతున్నారు అంటే కేపీ అన్న ఎక్కడికక్కడ ఈ ప్రెస్ అంటే మీడియా రావడం చాలా సంతోషం. దాంతోపాటు ఈరోజు మూడోది ఈరోజు కళాకారునిగా అంటే నిజంగా కూడా చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే ప్రతి మనిషికి ప్రతి కళ ఉంటుంది. దాంట్లో ఈరోజు మూడు కళలు అయితే కేపీ అన్న డైరెక్ట్ చూస్తున్నాం, చాలా సంతోషం. ఇది ఇట్లా ఇదే విధంగా పాటలే కాకుండా ఇంకా సినిమా పరంగా కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. మా చోకరు అయ్యా పిఆర్ ఎమ్మెల్యే పిఆర్ పర్సన్ మన నా పిఆర్ ఎందుకు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆయన తెలుసు మీకు. ఈరోజు జన్మదినం జరుపుకుంటూ ఒక వీడియో సాంగ్ని ప్రజెంట్ చేసినటువంటి మా శిష్యుడు ఖాజా పాషాను మొట్టమొదటిసారిగా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశిష్యులు అందజేస్తూ శిష్యుల యొక్క ఉన్నతే గురువులకు పెన్నిది అని మేము భావిస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే కృషి ఉంటే మనుషులు రుసులవుతారన్నారు, మరి రుసులవుతారో లేదో కానీ ఈ సమాజంలో తెలియదు, కానీ ప్రయత్నిస్తే మాత్రం ప్రతిభావంతులవుతారనేటువంటిది ఈ ఖాజా పాషా రుజువు చేశాడు. చిన్నప్పుడు ఏదో కూలి రాగాలు తీస్తూ ఉంటే
కూరి రాగాలు తీస్తూ ఏదో కొంటగా అదో ఏదో మాట్లాడుతూ ఉంటే ఈ అబ్బాయిని ఏదో చేద్దామని చెప్పి గ్రంథాలయాల్లో అక్కడ ఇక్కడ కొన్ని పోటీల్లో పాల్గొని చేస్తే చివరికి ఏం చేసాడు అంటే ఈ పాటలు డ్యాన్సులు తైతక్కలు ఆడడం ఇవన్నీ కూడా చేస్తున్నాడు. సరే, అవి సమాజానికి ఉపయోగపడతాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని ఒకటి కోరేది ఏంటంటే, కళాకారులు మన శాతనగర్లో చాలామంది ముందుకు రావడానికి అవకాశం కల్పించేటువంటి ఈ కళాక్షేత్రం ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది, దాన్ని తప్పనిసరిగా మీరు దానికి రూపమిచ్చి ఇలాంటి కళాకారుల్ని ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఖాజాబాయి కేపీ గారికి కృష్ణ మహేష్ ప్రయాసన తరపున, మా కుటుంబ సభ్యుల తరపున, నిజయోగ ప్రజల అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు రెండో సాంగ్స్ చేయడం జరిగింది. ముందు కూడా ఒక సాంగ్స్ చేశారు, చుట్టాలున్నారు జాగ్రత్త సినిమా నుంచి అభినాతన మన సాంగ్స్ చేశారు. ఈరోజు ఇప్పుడే ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారు రిలీజ్ చేసి వెళ్ళారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా చాలా చాలా, ఎందుకంటే జర్నలిజంతో పాటు ముఖ్యంగా మా అదృష్టం ఏంటంటే కేపీ గారు కృష్ణ గారి అభిమానిగా ఉండడం. మా ఇంటికి కృష్ణ గారు వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా కేపీ గారు రావడం జరిగింది, కలవడం జరిగింది. చాలా తీపి జ్ఞాపకంగా ఉంది. ఒక్కోసారి రెండు మూడు సార్లు రెండు విషయాల్లో కూడా కేపీ గారు కృష్ణ గారితో మాట్లాడిపించి అక్కడి నుంచి ఒక అవసరం ఉంటే కూడా మీడియా పరంగా మాట్లాడిపించి మా మనిషి కాజపాష మా అభిమాని ఏమవసరం ఉన్నా చూడండి చెప్పడం అది కూడా ఒక జ్ఞాపకంగా ఉండిపోయింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ముందు ముందు కూడా కృష్ణ గారి పాటలు చేయాలని, మేము కూడా త్వరలో ఒక పాట కేపీ గారితో తీస్తామని నిర్మిస్తామని, వేరే హీరోల పాటలు కూడా తీయాలని. ముఖ్యంగా ఇందాక పెద్దలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు చెప్పినట్టు, మాజీ ఎమ్మెల్యే గారు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్లు, అందరు చెప్పినట్లు సినిమాల అవకాశాలు అన్నగారికి వస్తాయి, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కూడా అశోక్ గల్లా, సిద్ధార్థ గల్లా, అదేవిధంగా రమేష్ బాబు కుమారుడు కూడా త్వరలో మే 31 కృష్ణ గారి జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా రావడం జరుగుతుంది. వాళ్ళు ముగ్గురు, సుధీర్ బాబు నలుగురు. ఈ నలుగురు సినిమాల్లో కూడా తప్పకుండా నేను కూడా నటిస్తూ కాజాపాషా కూడా కేపీ గారికి మంచి అవకాశం వచ్చే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ఎదగాలని, మంచి అవకాశాలు రావాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఈ అవకాశం నాకు కల్పించినందుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఏలేవాడిది ఎద్దుబోయిన, కాసేవాడిది కన్నుబోయిన, నీకు నాకు తరుగేముంది, లోకంతో ఇక పని ఏముంది, ఉందమాట అన్నారో రెండో చిన్నన్న, నేనన్నమాట అవునన్నారో రెండో చిన్నన్నా.